నాన్నగారు నమస్కారం. ఈరోజు స్వామి వివేకానందుల వారి సూక్తి. ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ ఒక సూత్రం కనిపిస్తుంది, అది మానవుడు దివ్యుడు. మన చుట్టూ మనం చూసేదంతా ఆ దివ్యత్వపు జ్ఞాన ఫలితమే. మానవ స్వభావంలోని బలమైన మరియు శ్రేష్టమైన మరియు శక్తివంతమైనదంతా ఆ దివ్యత్వ ఫలితమే. చాలామందిలో అవ్యక్తంగా ఉన్న అందరిలోనూ ఉన్నది ఒకే దివ్యత్వం. అందుకే మనిషికి మధ్య నిజానికి ఏ విధమైన తేడా లేదు. ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే మనిషి అంత సుఖపడేవాడు సృష్టిలో మరొక జీవి ఉండదు. ఈ భేదభావం కారణంగానే మనం దుఃఖానికి లోనవుతాం. దానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రపంచంలో ఉండే అన్ని మతాలలోనూ సామాన్యంగా ఉండే సూత్రం ఒకటి ఉంది. హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, బౌద్ధం, జైనం, సిక్కు, ఏది ఇంకా జొరాస్ట్రియన్, ఏవో రకరకాలు ఉన్నాయి. ఏదైనా కానీ దేవుణ్ణి ఒప్పుకొని ఎప్పుడు మతం కాదు కదా. అన్ని మతాల్లో దేవుడు ఉంటాడు. దేవుణ్ణి గురించిన ఆలోచనలు, రూపభేదాలు, సృష్టి నిర్మాణంలో విషయమైన అభిప్రాయ భేదాలు, మత భేదాలు అయ్యాయి. అంటే సర్వమతాల సారం ఏమిటంటే, మనిషిలో ఇదొక దివ్యత్వం ఉంది. ఈ దివ్యత్వం అందరిలో ఉంది. ఉందని ఎలా తెలుస్తుంది? పుష్పే సుగంధం తిలే సుతైలం, ఉమా సహస్రంలో చెబుతారు మహానుభావుడు కావ్యకంఠ గణపతి. పుష్పం సుగంధాన్ని వెదజల్లినప్పుడు నీకు పూలతోట దగ్గరికి వెళ్ళగానే సుగంధం సోకిందా లేదా కదా? పుష్పం నుంచే వచ్చిందా ఇంకా ఎక్కడి నుంచే వచ్చిందా? పుష్పం నుంచి. మంచిది. పుష్పంలో గంధం ఉంది కదా, సుగంధం ఉంది కదా, ఎక్కడుందో చూపించు. హై స్కూల్లో మ్యాప్ పాయింట్కి చేసినట్టు చూపించాలి. చూపించడం అంటే అర్థం. చాలామంది ఏదో కనపడాలని అధవమాటలు మాట్లాడతారు కదా. గంధం ఎక్కడ కనపడుతుందో చెప్పు. మనం నువ్వు పువ్వు నలిపేస్తే ఓ గంధం వస్తుంది, కానీ గంధం ఎక్కడుందో తెలియదు. ఆ గంధమే దైవం, అదే దివ్యత్వం. అందుకే వాసన లేని పువ్వు పనికిరాదు నిజానికి. అలాగే అది ఎలా ఉంటుంది, ఆ దివ్యత్వం ఎలా వెళ్తుంది? బలమైన, శ్రేష్టమైన, శక్తివంతమైనది. బలం శరీరం లోపల ఉండేది, శక్తి బయటికి వ్యక్తమయ్యేది. అందుకే బలపరాక్రమాలు అంటారు. బలం వేరు, పరాక్రమం వేరు. బలం శరీరంలో ఉంటుంది, అది వ్యక్తం కాదు. పరాక్రమ సమయంలో వ్యక్తం అవుతుంది. పరాక్రమ ఇతరులను ఆక్రమించడం, అంటే యుద్ధం చేయడం, ఏదో దాటిపోవడం. రూపంధ్యం కూడా పరాక్రమమే. ఇద్దరు దాటిపోతారు కదా, ఒకరు దాటిపోతారు కదా, అంటే పరాక్రమం. ఏదో దండయాత్ర అనుకోక్కర్లేదు. పరుగు పందెం కూడా పరాక్రమమే. ఒక 10 మంది కూర్చుంటే ఒకరు చొరవ తీసుకుని ఒక పని చేయడం ఉంటుంది, అది కూడా పరాక్రమమే. ఇప్పుడు ఉద్యోగాలకి ముఖాముఖి జరిగినప్పుడు ఈ బృంద చర్చలు పెడుతూ ఉంటారు. రెండో రౌండ్లోనూ ఎవరు కొంచెం చొరవగా మాట్లాడతారో వారికి పరాక్రమం ఉన్నట్టు లెక్క. పరాక్రమం ఉంటే ఏదో ఎదుటివాడిని చంపేయడం కాదు, వాడిని దాటిపోవడం పరాక్రమం. బలం ఉంది, పరుల్ని ఆక్రమించడం అంటే ఇతరులను దాటిపోయే ప్రయత్నం చేసినప్పుడు అది వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తం అవుతున్నటువంటి శక్తే దివ్యత్వం. ఇది అర్థం కాకనే మతభేదాలు వస్తాయి. మనకి అందరికీ దేవుడు దేవుడు అనగానే ఎవరండి, రాముడా, కృష్ణుడా, అల్లాయా, క్రీస్తు అని ఏదో ఒక పేరు, ఒక రూపం కావాలి. ఇది పెద్ద ఇబ్బంది. ఇది రూపం లేదా? లేదు, శక్తే దేవుడు. విద్యుత్ శక్తికి రూపం ఉందా? తెలుస్తుంది అంతే అనుభవం. తెలుస్తుంది, తెలియపోయినవి వైరు కోసి వేలు పెట్టు, బాగా తెలుస్తుంది. మరి ఉంది కదా, మరి కనపడిందంటే విద్యుత్ కనపడదు, వెలుగుతుంది అంతే. ఎక్కడ కూడా ఎక్కడ వెలుగుతుంది? ఈ బల్బు ఉన్న చోట వెలుగుతుంది, ఫ్యాన్ ఉన్న చోట, బల్బు ఉన్న చోట వెలుగుతుంది. కాబట్టి అలాగే దేవాలయంలో వెలుగుతుంది, కానీ దేవాలయం కాని చోట కూడా ఉంటుంది. అక్కడ వ్యక్తమయ్యే ఏర్పాటు, అక్కడ వ్యక్తమయ్యే ఏర్పాటు చేసిన బల్బులో అవి ఏర్పాటు చేశారు కాబట్టి వెలిగింది. బల్బుకి బల్బుకి మధ్యలో ఉండే గోడలో ఏర్పాటు లేదు, వైర్ లేదా? వైర్ ఉంది. మరి ఎక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది? దూకింది ఏమిటి? వెళ్ళింది అక్కడ, అదే ఉంది, దాని వెనకాల నుంచి వెళ్ళింది కదా, ఉంది. అంటే వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్ ఉంటుంది. బల్బు ఎక్కడ ఉందో అక్కడ వ్యక్తం అవుతుంది. అంటే ప్రపంచమంతా దేవుడు ఉంటాడు, విశ్వమంతా ఉంటాడు, దేవాలయంలో వ్యక్తం అవుతాడు. అందులో కూడా మళ్ళీ మన హిందూ ధర్మంలో ఓ చోట రాముడుగా, ఓ చోట కృష్ణుడుగా, ఓ చోట శివుడుగా ఎందుకు వ్యక్తం అవుతాడు అంటే, విద్యుత్ ఓ చోట బల్బుగా వెలుగుతోంది, ఓ చోట ఫ్యాన్గా తిరుగుతోంది, ఓ చోట ఏసీలా చల్లగాలిస్తోంది, ఓ చోట ఊరికే ఫ్రిడ్జ్లాగా ఉండి పదార్థాలను నిల్వ చేసి ఉంచుతోంది. ఈ విద్యుత్కి ఇన్ని ఉన్నప్పుడు విష్ణువు కొండవా? ఇది హిందూ ధర్మంలో విశిష్టత. అందుకని హిందువులు ఎవరు 100 మంది దేవుళ్ళని ఆరాధించట్లేదు, ఒకే దేవుణ్ణి, ఒకే శక్తిని 100 రూపాల్లో ఆరాధించడం. అంటే ఏమిటి? ఇప్పుడు ఓ పిల్లలు లేరనుకో, పిల్లాడు ఉన్నాడని అనుకో అమ్మా, పాలు ఇచ్చామని అనుకో అమ్మా, ఉయ్యాలు ఊపా అని అనుకో అమ్మా. అనుకోవడం వేరు, ఉండడం వేరు. ఉండడం వేరు.
అంతే అనుకోవచ్చు, అనుకున్న వేరు ఉండడం వేరు. అలాగే దేవుడు ఉన్నాడని అనుకో, శక్తి ఉందని అనుకో అంటే అనుకుంటే ఎలాగండి కనపడాలి కదండి. అందుకోసం ఋషులు రాముడిని కృష్ణుడిని ఆ అందమైనటువంటి రూపాలు వర్ణించి కావ్యాల రూపంలో మనకు అందించారు. ఇదే వీళ్ళు కేవలం కల్పించింది కాదు, ఒకప్పుడు వాళ్ళు అవతరించిన వాళ్ళే. ఈ రూపంలో మీరు ఆరాధన చేయండి. మానవోత్తముడైన రాముడిని మించిన దేవుడు ఎవరు ఉంటాడు? అంతకంటే ఉత్తమ స్నేహితుడు, ఉత్తమ భర్త, ఉత్తమ వీరుడు, ఉత్తమ సారథి, ఉత్తమ వేదాంతి, కృష్ణ పరమాత్మను మించిన దైవం ఎవరుంటారు అసలు? ఏ దేవుడు తక్కువ? ఇవన్నీ అవతార భేదాలు. అంటే ఇందులో ఒక రూపాన్ని మళ్ళీ పట్టుకుని ఊరికే పెంచేసేసి మిగిలిన వాటిని తక్కువ చేసే కంటే ఆ వెనకాల ఉన్న శక్తే మూలం. ఈ రూపం ఎప్పుడూ అశాశ్వతమే. అంటే మత కలహాలు ఉండవు. అంచేత ప్రతి మతం ఒక్కటే. నువ్వు ఏ మతంలో ఉన్నావు అందులోనే ఉండు, మారడం ఎందుకు? అంచేత ఆ దివ్యత్వం బలం రూపంలో, శక్తి రూపంలో, అలాగే శ్రేష్టమైనదిగా. అంటే అక్కడ కీలకమైన మాట వివేకానందుడు చెప్పాడు. మళ్ళీ ఓసారి చదువు సగం నుంచి, ఆ బలము శ్రేష్టం దగ్గర నుంచి. మానవ స్వభావంలోని బలమైన మరియు శ్రేష్టమైన మరియు శక్తిమంతమైనదంతా ఆ దివ్యత్వ ఫలితమే. దివ్యత్వ ఫలితం చాలా మందిలో అవ్యక్తంగా ఉన్న అందరిలోనూ ఉన్నది ఒకే దివ్యత్వం. అందుకే మనిషికి మనిషికి మధ్య నిజానికి ఏ భేదము లేదు అన్నాడు. అంటే వ్యక్తమవుతున్న దివ్యత్వం బలం రూపంలో, శక్తి శక్తి రూపంలో, శ్రేష్టత్వం రూపంలో. ఒక శ్రామికుడు ఉన్నాడు, ఒక శ్రామికుడు, ఒక 10 మంది శ్రామికులు ఉండొచ్చు. యజమాని ఏమనుకుంటాడు, వీడు పనిచేసినట్టు ఎవడో చేయడండి అంటాడు. ఆ బలం అతని దగ్గర ఎక్కువ వ్యక్తం అవుతుంది, మిగిలిన వాళ్ళ దగ్గర తక్కువ వ్యక్తం అవుతుంది. కానీ అందరిలోనూ ఉంది. అందరిలోనూ అంటే వ్యక్తమైనా కాకపోయినా ఎందుకైనా అంటే వ్యక్తం చేసుకోవడం నీ పని, అది కూడా దేవుడే చేయాలని అనేయద్దు. అది చేతకంతనం, అది మన ప్రయత్నం చేయాలి. లోపల ఉన్న శక్తి, ఇప్పుడు అన్నం తిన్నామా, శక్తి వచ్చిందా? శక్తి వ్యక్తం కావాలంటే నడవాలి, మాట్లాడాలి, చూడాలి, వంగాలి, లేవాలి, ఏదో చేయాలి. ఏమి చేయకుండా కూర్చుంటే వ్యక్తం అవుతుంది, స్థూలకాయం రూపంలో వ్యక్తం అవుతుంది. శక్తి పేరుకుపోతే కొవ్వైపోతుంది. శక్తి పేరుకోకుండా చూడాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే పదార్థమే శక్తిగా మారింది, శక్తి పదార్థంగా మారింది. మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్, నో డిఫరెన్స్ అని సైన్సే చెప్పింది. ఎందుకంటే శక్తిని ఎప్పుడూ నువ్వు పదార్థంగా మార్చకపోతే భౌతిక ప్రయోజనాలు నెరవేరవు. పదార్థం తిరిగి శక్తిగా శక్తిగా మారకపోతే ఇది లావైపు కుళ్ళిపోతుంది. ఇది లావై కుళ్ళిపోతుంది. శక్తి ఉన్నంతకాలం శరీరం పనిచేస్తుంది. శక్తి వెళ్ళిపోగానే పదార్థం శరీరం ఏమైంది? శవం అయింది. శక్తి ఉంటే శివుడు, శక్తి లేకపోతే శవం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. అందుకని శివుడు కూడా శక్తి ఉంటేనే శివుడు, లేకపోతే శవక. శబ్దం కూడా సరిపోతుంది. శివక అన్నప్పుడు శిలో ఇకారం ఉంది, శవక అన్నప్పుడు అకారం ఉంది. అకారం ప్రతి అక్షరంలోనూ మామూలుగా ఉంటుంది. ఎందుకంటే మనకు అక్షరాలు నేర్పేటప్పుడు కాగుణంతో ఎలా నేర్పారు? కకారములకి మొదటి అక్షరం ఏమిటి? కాయే కదా. గుణింతాలు నేర్పకముందు అక్షరాలు నేర్పారు కదా, అవి చదువు. తర్వాత హల్లులు మొదలుపెట్టి కాక అన్నిటికి తలకట్లే ఎందుకు ఉన్నాయి? కా ఖీ గు ఘే అనొచ్చు కదా, అనొచ్చు. శాస్త్రం ప్రకారం తప్పింది. ఒకదానికి అకారం, ఒకదానికి ఇకారం, ఓ దానికి ఎకారం, ఓ దానికి ఐకారం పెట్టి నేర్పచ్చు. కానీ పిల్లడు చచ్చిపోతాడు అన్యాయంగా. వాడికి ముందు హల్లు అచ్చులు నేర్పి, తర్వాత హల్లులు నేర్పి, అజ్జల సంయోగం నేర్పాలి. అచ్చు హల్లు కలపడం నేర్పా గుణింతాల్లోకి వెళ్ళాలి, అప్పుడు చెప్పాలి. కానీ ముందే ఓదానికి కా, ఓదానికి గా, మళ్ళీ కా ఎందుకండి? విసుగ్గా ఉంటుంది పిల్లాడికి అని కీ చెప్పామనుకో, వాడికి అర్థమవుతుంది. అన్నిటికీ అకారమే ఉండేసరికి వాడు ఏమనుకుంటాడు? అకారం సామాన్యం. సరిగ్గా భగవద్గీతలో చెప్పిన వాడు అక్షరాణం అకారోస్మి. సృష్టికి మూలం అకారం, ఓంకారంలో కూడా ముందు ఉన్నది అకారం. అందుకని ఈ దివ్యత్వం వ్యక్తం కావడం అనేది మనం మన చేతుల్లో ఉంది, కానీ ఉండడం ఉంది. ఇప్పుడు మనం బద్ధకించకుండా ఏం చేయాలి? దివ్యత్వం జపం వల్ల వ్యక్తం అవుతుంది అనుకోవద్దు. జపం కూడా ఒక పనే. నువ్వు ఏ పని, పాఠం చెప్పు, పాఠం చదువు, స్నానం చేయి, భోజనం చేయి, ఎక్కడైనా సరే వ్యక్తం అవుతూనే ఉంది. ఎక్కడికెక్కడ దివ్యత్వం బలంగా, శ్రేష్టంగా, శక్తివంతంగా వ్యక్తం అయ్యేలా చేస్తే ప్రతి పని దైవారాధనే. అంటే మనిషికి మనిషికి ఆ రకంగా భేదం. అసలు మరి ఏ పని చేసేవాడు నువ్వు తక్కువ ఉంటావు ఇప్పుడు? ఆ పని చేసేవాడు ఒక పారిశ్రామికుడు కింద తట్ట పారా పెట్టుకుని పనిచేస్తున్న వాళ్ళు వ్యక్తమయ్యేది అదే దివ్యత్వం అయితే, పరిపాలన చేసేవాళ్ళు వ్యక్తమయ్యేది అదే దివ్యత్వం అయితే, దివ్యత్వం ప్రకారం ఇద్దరికి తేడా లేదు. కానీ వ్యవహారకమైన భేదం ఉంటుంది. ఈ పార పట్టుకున్న వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టలేము, ఆ కూర్చున్న వాడికి పార అప్పగించడం, రెండు చెడిపోతాయి. అది అంచేత భేదం పాటించవద్దు. అంటే అర్థం ఏంటి? మానసికంగా పాటించవద్దు, భౌతికంగా తప్పదు.
భౌతికంగా తప్పదు కదా. ఇప్పుడు యజమానికి నౌకరు నమస్కారం చేయొచ్చు, నౌకరు కనపడినప్పుడల్లా యజమాని నమస్కారం చేస్తే కుదరదు, ఏమయ్యా బాగున్నావా అనాలి అంతే. నౌకరు గారు రండి చాలా నమస్కారం, మీరు లేకపోతే ఏమయ్యేదంటే ఇక వాడు రాడు మన్నాడు, మా ఆవిడకు బాగులేదు సెలవు పెట్టేస్తాడు. ఈ వ్యవహార భేదం అంతవరకు కానీ అయ్యో ఆయనకి ఏదో నౌకరు కాబట్టి ఇలా అంటున్నాను కానీ నిజానికి ఆయనే నేను ఒకటే అన్న భావన యజమానుల్లో ఎప్పుడూ ఉండాలి. అది అద్భుతం. రేపు అక్టోబర్ 22 మరొక అద్భుతమైన సూక్తితో మళ్ళీ వివేకానంద శంఖారావం కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.